న్యూస్కు స్వాగతం. నేను మియామణి. ముందుగా బుల్టిన్లో హెడ్లైన్స్. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై బంకుమన్న సిపిఎం నాయకులు. వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు. దేశంలో పెరుగుతున్న కరోనా డిశ్చార్జ్లు ట్విట్టర్లో తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ. మహిళా సాధికారత లక్ష్యంగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 45 ఏళ్ల వయస్సు నుండి 60 ఏళ్ల వరకు ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు ఏడాదికి 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించనున్నారు. అందులో భాగంగానే మొదటి విడత సాయంగా బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి 18,750 రూపాయలను జమ చేశారు. బడ్జెట్లో వైఎస్ఆర్ చేయూత పథకాన్ని 4,700 కోట్లు కేటాయించారు. గతంలో ఏ ప్రభుత్వం అందించని విధంగా దాదాపు 25 లక్షల మంది మహిళలకు ఈ పథకం ద్వారా 4 ఏళ్లలో 17,000 కోట్లు లబ్ధి పొందనున్నారు. వీళ్ళందరికీ పెన్షన్ రూపంలో డబ్బు ఇద్దాంలే అని అనుకున్నాం. 1,000 రూపాయలు ఆ రోజుల్లో పెన్షన్ గతంలో. ఆ 1,000 రూపాయలు అంటే 12 నెలలకు కలిపితే 12,000 రూపాయలు అవుతుంది అని చెప్పి అనుకున్నాం. 45 నుంచి 60 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్లకు 45 ఏళ్ళకే పెన్షన్ ఏంది, జగన్ పెన్షన్ ఇవ్వడం ఏంటి అసలు వీళ్లకు అని చెప్పి జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వెటకారం చేయడం కూడా మొదలుపెట్టారు. సరే ఇంక వెటకారం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి సరే పెన్షన్ వద్దులే, ఆ అక్కలకు వేరే రకంగా సహాయం చేస్తాను, 12,000 కాదు 18,750 ఇస్తాము, 4 ఏళ్ళు చేయి పట్టుకొని నడిపిస్తాము, 4 ఏళ్ళు చేయి పట్టుకొని అదే అక్క చెల్లెమ్మలకే, అదే అక్కనే 4 ఏళ్ళు వరుసగా 18,750, 18,750, 18,750, 18,750 4 సార్లు 4 దఫాలు 4 సంవత్సరాలు అదే అక్కను చేయి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళి 75,000 రూపాయలు ప్రతి సంవత్సరము 18,750 రూపాయలు చొప్పున 75,000 4 ఏళ్లలో ఆ అక్క చేతిలో పెడితే ఆ అక్కకు నిజంగా ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్పు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చేయూత అనే కార్యక్రమానికి ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉండగా శ్రీకారం చుట్టాం. ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని ఈరోజు మీ తమ్ముడిగా, ఈరోజు మీ అన్నగా నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే నిజంగా దేవుడు దయే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. ఇంకా ఒక అడుగు ఇంకా ముందుకు వేసి ఆ అక్కలకు ఆ చెల్లెమ్మలకు ఇంకా ఏదైనా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఆలోచన చేసి వాళ్లకు కొన్ని బిజినెస్ ఆపర్చునిటీస్, వాళ్లకు కొన్ని వ్యాపార అవకాశాలను వాళ్ళ ముందర తీసుకొని రావడానికి కూడా ప్రయత్నం చేశాం. ఇందులో భాగంగానే పాల ఉత్పత్తులు సేకరణ, పాలకు సంబంధించి దేశంలోనే దిగ్గజమైన అమూల్ అనే సంస్థతో ప్రభుత్వం ఒక ఒప్పందం చేసుకుంది, రిలయన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది, హిందుస్థాన్ లీవర్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది, ఐటీసీ అనే మరో సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకుంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా మంచి కంపెనీస్తో ఇంకా చాలా కూడా ఒప్పందాలు చేసుకుని ఈ వ్యాపార అవకాశాలను ప్రతి అక్క దగ్గరికి కూడా, ప్రతి చెల్లెమ్మ దగ్గరికి కూడా చేర్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బ్యాంకులతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూలు చేసుకుంది. అంటే ఎవరైనా కూడా అక్క చెల్లెమ్మ ఏదైనా నాకు అవకాశం, నాకు దీనివల్ల నాకు మేలు జరుగుతుంది, అంటే ఈ ఐటీసీ ఇటువంటి సంస్థలు, హిందుస్థాన్ రివర్, రిలయన్స్ ఇట్లాంటి సంస్థలు వాళ్ళు తయారు చేసే వస్తువులు ఏదైతే ఉన్నాయో అవి మనకు తక్కువ రేటుకి ఇస్తారు, తక్కువ రేటుకు వాళ్ళకి ఏజెంట్స్కి ఇచ్చే రేటు కన్నా కూడా ఇంకా ఎక్కువ తక్కువ రేటుకు మనకి ఇస్తారు, దానివల్ల మనం అమ్మినప్పుడు మనకు ఆ లాభం అనేది మనకు ఎక్కువగా మనకు మిగులుతుంది. ఒక సస్టైనబుల్ లైవ్లీహుడ్ మోడల్ అనేది ప్రతి అక్కకు దీనివల్ల క్రియేట్ చేయడం జరుగుతుంది అనే ఉద్దేశంతో
ఈ ప్రతి అక్కను చెల్లెమ్మకు మంచి చేయడం కోసం అని చెప్పి ఈ కంపెనీలతోనూ ఈ బ్యాంకులతోనూ అవగాహన ఒప్పందాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసుకుని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఏడాది పాలనలో అనేక చట్టాలు తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్దే అని కొనియాడారు. గతంలో చంద్రబాబు పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బాబు హయాంలో గత 5 ఏళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనాపై విస్తృత అవగాహన కల్పిస్తూ అలుపెరగని పోరాటం చేస్తున్నామని, కరోనా కష్టకాలంలోనూ ప్రజా సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం వైసీపీదే అని అన్నారు. ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు మన శ్రీకాకుళం జిల్లాకు వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందాలి. ఈ రాష్ట్రంలో 13 జిల్లాల అభివృద్ధి కూడా ఆకాంక్షించే మన ప్రీత ముఖ్యమంత్రి, అందులో అగ్రగామిగా మన శ్రీకాకుళం పెట్టే దిశగా భాగంగా మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి నన్ను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చినటువంటి సందర్భం, అలాగే నా గతంలో ఉన్నటువంటి రోడ్లు భవనాల శాఖను మార్చి రాష్ట్ర రెవెన్యూ అలాగే రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖకి బదిలీ చేసి ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇచ్చినందుకు మరి శ్రీకాకుళం వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల తరఫున, శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున మరి హృదయపూర్వకమైన శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షురాలు మాజీ కేంద్ర మంత్రివర్యులు సోదరిమణి కృపారాణి గారు, అలాగే మా సహచర అత్యంత సన్నిహితులైనటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా ఈవేళ నాకు అఖండమైనటువంటి స్వాగతం మరి జిల్లా ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా ఈవేళ అత్యంత ఇబ్బందికర పరిస్థితి ప్రపంచం నలుమూలలా అలాగే అన్ని రాష్ట్రాలు దేశాల్లో కూడా ఉంది. అలాగే మన జిల్లాలో కూడా ఈ కరోనా ప్రభావం అత్యంత ఎక్కువగా ఉండడం వలన మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రయారిటీ కూడా ఈ కరోనా నివారణ దిశగా అసలు నిజానికి ఈరోజు రేపు ఎల్లుండి కరోనా రివ్యూ చేయమని చెప్పడం జరిగింది. మరి ప్రీతమ ఈ 3 జిల్లాలకు ఇన్ఛార్జ్ అయినటువంటి విజయసాయిరెడ్డి గారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారు నేను కలిసి ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించవలసినటువంటి రివ్యూ మరి ఒక 3 రోజులు పొడిగించి 17, 18, 19 రోజులుగా దాన్ని మార్చడం జరుగుతోంది. మరి 17న విశాఖపట్నంలో కరోనా మీద సంపూర్ణమైన రివ్యూ పెట్టండి, అలాగే 3 జిల్లాలు విజయనగరం శ్రీకాకుళం కూడా పెట్టి కరోనా నివారణ దిశగా అన్ని చర్యలు అందరూ కలిసి సంఘటితంగా ఈ వ్యాధి నివారణలో ప్రజల తాలూకా సపోర్ట్ కూడా తీసుకుంటూ, అలాగే పాత్రికేయుల తాలూకా సహాయం తీసుకుంటూ ప్రజాప్రతినిధులందరూ ఇందులో భాగస్వాములు కావాలి, ప్రజలని కూడా మరి భాగస్వాములు చేయాలని చెప్పినటువంటి మాట మీకు తెలియజేస్తున్నాను. అతను ఆరోగ్యానికి అతను ఇచ్చినటువంటి శ్రద్ధ ఇప్పటికే మీకు తెలుసు. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ వ్యవసాయం, ఆరోగ్యం, విద్య ప్రధాన అంశాలుగా తీసుకొని ఇతర సంక్షేమ కార్యక్రమాలకు కూడా మరి పెద్దపీట వేస్తూ వీళ్ళ రాష్ట్ర సుమారు 3 నెలల కాలంలో అనేక నూతన చట్టాలు కూడా తీసుకువచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా ఆదుకున్నటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిన విషయమే. గాజువాకలో రోజు రోజుకు కరోనా విజృంభిస్తుంది. దీంతో ప్రజలలో భయాందోళన మరింత ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో గాజువాక ప్రభుత్వ వైద్యశాలలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తొలుత కోవిడ్ పరీక్షలకు వచ్చిన వ్యక్తి వివరాలను నమోదు చేసి అనంతరం స్వాబ్ పరీక్షలను చేస్తున్నారు. వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియా VTM ద్వారా ఈ పరీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు 50 నుండి 70 మంది వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు పరీక్షలు చేసిన వారిలో 400 మందికి పాజిటివ్ వస్తుంది. ఈ పరీక్షలను KNR అధినేత కరణంరెడ్డి నరసింహరావు చేయించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. కరోనా వైరస్ కు భయపడవద్దు, ప్రతి ఒక్కరూ ప్రభుత్వం చేస్తున్న పరీక్షలను చేయించుకొని మంచి ఆహారాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా వారు సూచించారు. ఈ కార్యక్రమంలో PHC డాక్టర్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టెస్ట్ చేస్తున్నామండి. ఇక్కడ ప్రతి వార్డు నుంచి 12 అలా చేస్తున్నాము. ఎక్కువ మనం ఎక్కువ ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటే సిమ్టమాటిక్ కానీ గర్భిణీలు కానీ ఎమర్జెన్సీ సేవలున్నా వాళ్ళకి ముందు చేసి మిగతా వాళ్ళని నార్మల్ స్క్రీనింగ్కి చేస్తున్నాము. ఎన్ని వస్తున్నాయండి రోజుకి పాజిటివ్ టెస్ట్? రోజుకి 1/3 వస్తున్నాయండి. 50 టెస్ట్ చేస్తే దాంట్లో 20 వరకు 25 వరకు 15-20 మధ్యన వస్తున్నాయి. వాళ్ళు ఎక్కడ క్వారంటైన్ కానీ పంపిస్తున్నారా? వాళ్ళకి క్వారంటైన్ సిమ్టమ్స్ ఏమీ లేకుండా కానీ వస్తే కనుక వాళ్ళకి హోమ్ ఐసోలేషన్ ఇస్తున్నాము, లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్స్ పంపిస్తున్నాం. అదే కోమార్బిడిటీ ఉన్నదనుకోండి, బీపీ షుగర్ అలాగే హై రిస్క్ కేసులు ఏమైనా కానీ ఉంటే వాళ్ళకేమొచ్చి హాస్పిటల్స్ పంపిస్తున్నాం. ఇప్పుడు హోమ్ క్వారంటైన్ కానీ ప్రికాషన్స్ ఏమైనా ఉన్నాయండి? మెడిసిన్ పంపించడం కానీ చెప్తా అండి. హోమ్ క్వారంటైన్కి ఏంటైన్ చేయాలనేది ప్రోటోకాల్ ఉంటుంది. మా సచివాలయం ఏమన్నా ఉంటారు కదా, వాళ్ళే వచ్చి వాళ్ళకి చెప్తాము. వాళ్ళ నుంచి 7 డేస్ తర్వాత 7 డేస్ వరకు అబ్జర్వేషన్ ఉంటుంది. డైలీ చూస్తారు టెంపరేచరు, SPO2 అన్నీ కూడా రోజు మానిటర్ చేస్తారు. బీపీ మానిటర్ చేసి 7th డే నుంచి సిమ్టమ్స్ ఏమీ లేవు అనుకుంటే అప్పుడు హోమ్ ఐసోలేషన్ నుంచి మామూలు ఐసోలేషన్ పంపిస్తాం. కరోనా రోగుల నుండి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుతున్నాయి. షీలానగర్లోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో రోగులు, రోగుల బంధువులను అధిక ఫీజులతో పట్టి పీడిస్తున్నారు. ఈ సందర్భంగా రోగుల నుండి అధిక ఫీజులు వసూలు చేయడాన్ని నిరసిస్తూ CPM నాయకులు ఆసుపత్రి గేటు మూసేసి ఆందోళనకు దిగారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కరోనా రోగులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులు పక్కన పెట్టి ఇష్టానుసారంగా దోచుకుంటున్నారని మండిపడ్డారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఇలాంటి ఆసుపత్రుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుని రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో CPM, CITU నాయకులు, ఐత్వ మహిళలు పాల్గొన్నారు. కార్పొరేట్ సంస్థకు అప్పగించింది. అంతకుముందు విశాఖ డైరీ అనేది పాల ఉత్పత్తిదారుల యొక్క డబ్బులతో కట్టినటువంటి హాస్పిటల్, పాల ఉత్పత్తిదారులకి కార్మికులకి ఉపయోగపడేటువంటి హాస్పిటల్. ఈరోజు ఆడాల తులసీరావు గారు ఈ హాస్పిటల్ని దోచుకున్నాం చెప్పి దోచుకుని ఈరోజు ఐకాన్ హాస్పిటల్ కట్టబెట్టాడు. వీళ్ళ పెద్ద సంస్థట, ప్రాణాలు కాపాడుతారని చెప్పి చెప్తున్నారు. వీళ్ళకి డబ్బు తప్ప మనుషులు అంటే విలువ లేదు, మనుషు ప్రాణాలతో విలువ లేదు. జిఎస్టీ నుంచి కేసు వచ్చినా, కరోనా కేసు ప్రభుత్వ నిబంధన ప్రకారం కేసు ఇక్కడికి వచ్చినా, ప్రభుత్వం నుంచి వసూలు చేసే డబ్బులు పక్కన పెట్టి నువ్వు 25,000 కట్టు, 50,000 కట్టు, 100,000 కట్టమని చెప్పి పెద్ద ఎత్తున డబ్బులు గుంజి వైద్యం చేస్తున్నాడు. అయ్యా, పేషెంట్ ముందు వైద్యం చేయండి, మా ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చి కడతామని చెప్పినా కూడా నువ్వు డబ్బులు అక్కడ పెడితేనే వైద్యం అని చెప్పి అనేక మంది ఈ హాస్పిటల్లో డబ్బులు ఎంతనే కట్టలేక చనిపోయినటువంటి రోగులు చాలామంది ఉన్నారు. మరి ఇది మానవత్వమా, రాక్షసత్వమా, జలగల కంటే ఘోరమైనటువంటి రక్తపీడన ఏమిటనేది మేము వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం. రెండోది, ఇంత పెద్ద హాస్పిటల్ కట్టాడు, 100,000 వసూలు చేస్తున్నాడు, బయట కార్లు బయట ఉంటాయా? మోటార్లు దోసుకుంటే మాత్రం ఈ హాస్పిటల్లో మాకు అక్కర్లేదు. ఈ హాస్పిటల్ వల్ల కూడా రోగాలు వస్తున్నాయి, ఊరి నుండా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఎవరి ప్రాణాలను ఎన్నాలు తింటావు నీ సంపాదన కోసం? ఒకరు బతకడానికి ఇంత అవసరమా? కాబట్టి తక్షణం మీరు ఈ హాస్పిటల్ పద్ధతిని మెరుగుపరచండి, పేదవారు ఉచితంగా వైద్యం చేయండి, ప్రాణాలు వీలువ్వండి. అట్లాంటి హాస్పిటల్ నిర్వహణ కాకపోతే మాత్రం ఈ హాస్పిటల్తో మాకు పని లేదు, ఈ హాస్పిటల్ ఉన్నా కూడా మేము అంగీకరించి చెప్పి CPM పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం. హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం ఆదేశాల మేరకు తక్కువ అతి తక్కువ ఖర్చులతో పేదవాళ్ళకి ఈ కరోనాకు సంబంధించినటువంటి వైద్యం అందించాలని చెప్పేసి మేము CPM పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము. మీరు కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ప్రజల భయాన్ని సొమ్ము చేసుకునేటువంటి కిమ్స్ లాంటి హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతున్నాయి వీళ్ళందరి మీద కూడా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకొని ప్రజలకి కరోనాకు తగినటువంటి సహాయ సహకారాలు వైద్యం అందించాలని చెప్పేసి మెరుగైన వైద్యం అందించాలని అదేవిధంగా ఏదైనా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ చేయూత పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్వతీపురం మండలం కేంద్రంలో గల వెలుగు కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి కృష్ణారావు అధ్యక్షతన వైఎస్ఆర్ చేయూత పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఆనాడు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు అనుకున్న దానికంటే అధిక మొత్తంలో 4 ఏళ్లకు
25,000 రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఆర్థిక సహాయం చేయటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి, మున్సిపల్ కమిషనర్, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దల జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో ఉండే ఒక జాబ్ చార్ట్ అనేది ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఫలానా నెలలో ఫలానా కార్యక్రమం మీకు చేయబోతున్నాము అనేసి అందులో భాగంగానే ఆగస్టు 12వ తేదీన వైఎస్ఆర్ చేయూత అనే కార్యక్రమాన్ని ఒక సుమారుగా 5 నెలల క్రితమే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ రాష్ట్రంలో సుమారుగా 23 లక్షల మంది అక్క చెల్లెళ్లకి నేరుగా లబ్ధి జరిగే విధానంగా పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యాచరణ రూపొంది. మీకు మేము గడప గడపకి వైఎస్ఆర్ అనే పథకానికి వచ్చేటప్పుడు మీ ఇంటికి వచ్చేటప్పుడు అమ్మ మీకు ఇల్లు ఇస్తాం, అలాగే మీకు పెంచుతాం 2,000 రూపాయలకి, అలాగే పెండింగ్ ఉన్న ప్రాజెక్టు కట్టిస్తాం, అదేవిధంగా ఆరోగ్యశ్రీని పెంచుతాం అంటూ ఒక 9 పథకాలు మీ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. ఆ రోజు ప్యాంప్లెట్ మీ దగ్గర ఎవరైనా మీ ఇంటి దగ్గర ఉండుంటే ఒకసారి వెరిఫై చేయండి. ఆ రోజు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు 50,000 రూపాయలు మాత్రమే మీకు ఇస్తామని చెప్పారు. కానీ మళ్ళా ఆయన 3,648 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ కే కోటపాడు మండలానికి వచ్చేసరికి ఉత్తరాంధ్ర జిల్లాల డోక్రా సంఘాల సోదరులు మన జీవన విధానము, మన స్థితిగతులు, మన ఆర్థిక పరిస్థితి చూసి అదే స్టేజ్ మీద ఇది 50,000 కాదు 75,000 రూపాయలు చేస్తామని చెప్పి ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది అనేది. వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభించిన సందర్భంగా గాజువాక జేవీఎంసీ 76వ వార్డు నడుపూరు గ్రామంలో మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైసీపీ వార్డు అభ్యర్థి మంత్రి శంకర్ నారాయణ పాల్గొని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల కష్టసుఖాల్లో వెన్నంటి ఉంటారని, అలాగే ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని అన్నారు. అలానే నేడు వైఎస్ఆర్ చేయూత పథకం ప్రారంభించి మహిళల సాధికారతకు పెద్దపీట వేశారని కొనియాడారు. కావున ప్రతి మహిళ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సీరా చిన్నారావు, ఎండా కృష్ణ, సీరా సోమినాయుడు, బాబీ వెంకట్రావు, సీరా లక్ష్మి, జయమ్మ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు చేస్తున్న దానికి మహిళలందరూ కూడా ఆకర్షితులవుతున్నారు. ఒక ఈరోజు ఏంటంటే పెన్షన్ పథకం కానీ, లేకపోతే ఇవాళ వైఎస్ఆర్ చేయూత పథకం కానీ, లేకపోతే వాహనమిత్ర కానీ, లేకపోతే అమ్మఒడి కానీ, లేకపోతే దర్జీలకి, మరి నాయీ బ్రాహ్మణులకి, మిషన్ టైలరింగ్లకి, అన్ని విధాలుగా కూడా మహిళలకి కానీ అందరికీ కూడా ఆయన చాలా కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఈరోజు మహిళలు కూడా వాళ్ళకి ఈరోజు వైఎస్ఆర్ చేయూత పథకం కింద అందరూ కూడా 18,750 రూపాయలు వచ్చాయని చెప్పేసి చెప్పి నన్ను పిలిచారు. పిలిచి వాళ్ళందరూ కూడా మహిళలు కూడా పాలాభిషేకం చేశారు. ఆ పాలాభిషేకం చేసి వాళ్ళు కూడా ఆనందాలతోనే ముంచెత్తారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఆనందంగా ఈరోజు మాకు ఎప్పుడు ఏ ప్రభుత్వం కానీ ఏ ఇది కూడా ఇంత స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత డబ్బు అనేది ఎప్పుడు చూడలేదు కాబట్టి ఈరోజు 18,750 రూపాయలు మహిళల అకౌంట్లో పడితే వాళ్ళ ఆనందాన్ని తట్టుకోలేక ఒకసారి మీరు రెండు సార్లు అని చెప్పి పిలిచి నన్ను పిలిచి ఇక్కడ పాలాభిషేకం చేశారు. ఆ మహిళలందరికీ కూడా కృతజ్ఞత చేస్తున్నాను. మరి ఎందుకంటే ఎమ్మెల్యే గారు చేసే పనులకు కానీ జగన్మోహన్ రెడ్డి పనులకు కానీ వాళ్ళు ఆకర్షితులై భవిష్యత్తులో కూడా మీరందరూ కూడా ఇదే అందరూ ఇదే ఆదరణ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. దేశంలో కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు 15,83,489 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు దాదాపు 70% నమోదైంది. ఇటు కరోనా మరణాల రేటు దేశంలో 1.99% ఉంది.
ఒకవైపు రికవరీ రేటు పెరుగుతున్నా కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. గత వారం రోజుల్లో యుఎస్ఏ, బ్రెజిల్ దేశాల్లో నమోదైన కేసులతో పోలిస్తే భారత్లోనే అధిక కేసులు నమోదయ్యాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే గత నెల రోజుల్లో 1.39 లక్షల మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం రాష్ట్రంలో నమోదైన 2.44 లక్షల పాజిటివ్ కేసుల్లో ఇప్పటి వరకు 1.54 లక్షల మంది రికవరీ అయినట్లు వైద్య ఆరోగ్య శాఖ ట్విట్టర్లో తెలిపింది. ప్రస్తుతం 87,597 మంది కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్ చేయూత పథకాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కార్పొరేట్ ఆసుపత్రుల తీరుపై బంకుమన్న సిపిఎం నాయకులు. వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు. దేశంలో పెరుగుతున్న కరోనా డిశ్చార్జ్లు ట్విట్టర్లో తెలిపిన వైద్య ఆరోగ్య శాఖ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.